नमस्कार टीवी 7 न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तलनु मुख्यांशालु गणंगा दिवंगत माजी प्रधानी इंदिरा गांधी 103వ जयंती वेडुकलु प्रति निरुपेद कुटुंबानिकि संक्षेम पदकालु अमलु चेसिन घनत इंदिरा कांग्रेस के दक्कुतुंदन्न नायकुलु సామర్లకోట మండలం మాధవపట్నంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు లక్ష్మీబాయి స్ఫూర్తితో సమాజంలో మహిళా సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని సాగిస్తామన్న జనసేన పార్టీ వీర మహిళలు కాకినాడ లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా పూర్తి బాధ్యతలు చేపట్టిన వి భీమారావు नूतन डीएसपी मर्यादपूर्वक कल अभिनंदन डिविजन कार्तीक पुरस्कुरी कामराजुपेट श्री वेणुगोपाल स्वामी आलय में महिला अत्यंत नियम निष्ठल उपवासाल तो प्रती एटा पूजल निर्वहित जरूरत आलय धर्मकर्ता मैलवरपु वीर वेंकट सत्यनारायण दंपत గోకవరం మండలం కామరాజుపేటలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం ఉదయం నుంచి మహిళలు ఉపవాసంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మరిచర్ల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకొని కామరాజుపేట గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అడప బాబులు దంపతుల ఆధ్వర్యంలో సుమారు 2000 మంది మహిళలకు పసుపు కుంకుమ అందించడం జరిగిందన్నారు. అలాగే గ్రామస్తుల ఆర్థిక సాయంతో పచ్చి పులుసు కామేశ్వరరావు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు సొసైటీ అధ్యక్షులు పీడిం సతీష్ కుమార్ నడిమింటి వెంకటరమణ పోతా భక్తుల రాంబాబు చిక్కం సాయి ఆకే వీరేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండలం మా కామరాజపేట గ్రామంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గొప్ప అనుసంతర్మ కార్యక్రమం జరుగుతుంది. పచ్చిపులుసు కామేశ్వరరావు గారి ప్రజల ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో కామరాజపేట గ్రామ ప్రజలందరితో కూడా సహసహకారాలతో ఈరోజు గొప్ప అనుసంతర్మ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే అడప బాబులు గారు పసుపు కుంకుమ కట్టేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ కూడా వికలాంగులకి పచ్చిపులుసు కామేశ్వరరావు గారు కుర్చీలు అలాగే తలగళ్ళు ఇస్తున్నారు. ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని నా వేణుగోపాల స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు మర్చిల్ల వీరబాబు నమస్కారం. పిఠాపురం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పిఠాపురం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశామని, వైద్యులు నియమించామని అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరించి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా క్లాత్ మర్చెంట్స్ నాయకులు ఎమ్మెల్యేను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి ఆసుపత్రికి 100 దుప్పట్లు అందజేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు బీర విజయశేఖర్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జదొరబాబు రమేష్, ఎంపీడీఓ శర్మ, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ గతంలో ఇప్పటికి కూడా సఫిషియంట్ డాక్టర్స్ని అలాగే కమిటీ ఏదైతే ఉందో మన బొజ్జా దొరబాబు గారికి అలాగే కొత్తపాటి రమేష్ గారికి చేయలేదనేది వారందరికీ కూడా 3 నెలల పైబడి నేను బయట ఉన్నా హాస్పిటల్లో ఉన్న సందర్భంలో మీటింగు ఈరోజు తీసుకోవడం జరిగింది. అయినా నాకు ఆరోగ్యం బాగోకపోయినా 3 నెలల కాల వ్యవధి అవసరంతో ఈరోజు మీటింగ్ చేసుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్ని ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి 100 పడకలు అరగడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏంటంటే కాకినాడ దగ్గరలో ఉంది కదా దొరవాలని వీరు
ముప్పై పడకలను యాభై పడకలుగా మీరు మార్చుకుని మీరు చేసుకోండి అభ్యంతరం లేదు. దానికి కావాల్సిన మీకు ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ని కానీ మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ అవసరాలకు సంబంధించి నివారణంగా ఇందాక ఇంకా ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అలాగే జనరేటర్ ఒకటి కూడా ప్రమాణించడం జరిగింది. త్వరలో అవి కూడా ఆసుపత్రికి వస్తాయని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ప్రజలకు సంబంధించి ఈ డాక్టర్స్ బృందాలన్నీ కూడా మరింత శ్రద్ధతోటి ఇక్కడ ఉండే ప్రజాన్ని కనెక్ట్ చేయాలని చెప్పి ఈ మీటింగ్లో మేము మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి వేడుకలు సీతానగరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికొడవలి గ్రామంలో యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు కొండ శ్రీను పాల్గొని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశీ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలపై అనేక దాడులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో వృద్ధులకు నిరుపేదలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సన్నీ, మొగమూరి హరీష్, రాజేష్, బాపన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీమతి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 103వ జయంతి ఉత్సవాలు 103వ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మునుకొడల గ్రామంలో మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా నేను మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజేనగరం నియోజకవర్గం ఇన్ఛార్జి మార్టిన్ లోదర్ గారు తనయుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి వంశీకరణ్ గారు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ ఉత్సవానికి నన్ను పిలిచినందుకు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 72లో ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా దళితుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 74లో దళితులకు మరి ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇవ్వటం జరిగింది. అలాగే 74లో ఎస్సీ కార్పొరేషన్ అనేది పెట్టడం జరిగింది. మరి అలాగే దళితులకు భూమి లేదని భూ సంస్కరణలు తీసుకొచ్చి దళితులకు 1 ఎకరం 2 ఎకరాల భూమి ఇచ్చిన ఘనత నాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికే దక్కుతుంది. అదొకటే కాదు, మరి ఈ దళితులను అనగారిన దళితులను మరి పక్క తోసేస్తారన్న కారణంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి దళితులకు రక్షణ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. మరి అటువంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడని స్మరించుకోవటం మనందరికీ చాలా మంచిదని చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ మరి వంశీకరణ్ గారు మాట్లాడడం కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారత మాజీ ప్రధాని తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 103వ జయంతి కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతారామ మండలం మునుకొడల గ్రామంలో చేయడం జరుగుతూ ఉంది. మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక కార్యక్రమానికి ముఖ్య మరి అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ కన్వీనర్ కొండ శ్రీను గారు ఇక కార్యక్రమానికి హాజరవడం జరుగుతూ ఉంది. మరి ఆనాటి కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు బడుగు బలహీనులకు మరి అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి మరి ఆవిడ మంచి పథకాలు ఎన్నో తీసుకొచ్చి మరి బడుగు బలహీనులకు ఆశాజ్యోతిగా నిలబడినటువంటి ఉక్కు మహిళ ఈ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి ఈరోజు అలాంటి ఇందిరాగాంధీ యొక్క జయంతిని మేమంతా కూడా మరి ఘనంగా నిర్వహించి ఆవిడని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర మరి అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచడం జరుగుతూ ఉంది.
अदे विधंगा मरि इंदिरा गांधी गारु आनाडु बडुगु बलहीनुलकु मरि एदैते इल्लु लेनंटि परिस्थितुल्लो मरि आ रोज अंबेडकर रचिंचिनंटि राज्यांगानि क्षुण्णंगा चदिवि मरि आ रोज बडुगु बलहीनुलकु आश्रयंगा निलबडि अनेकमैन मरि इल्लु लेनोल्लु कूडा ई रोजुनि गृहालनु कल्पिंचिनटुवंटि अम्म इंदिरम्म गारिनि ई रोज चरस्मरिंचुकोवडं निजंगा मा अंदरिकी कूडा गर्वकारणंगा उंदनि चेप्पि तेलिपरुचुकुंटू मी अंदरिकी नमस्कारं तेलिपरुचुकुंटुन्नां। సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో జనసేన పార్టీ వీర మహిళ శంకర కృష్ణవేణి ఆధ్వర్యంలో వీరనారి జాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి ఘనంగా నిర్వహించారు। జనసేన పార్టీ వీర మహిళ విభాగం తరపున జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ శంకర కృష్ణవేణి మాట్లాడుతూ జాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో అంతే పోరాట పటిమతో ఎంతో ధైర్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే విధంగా జనసేన పార్టీ వీర మహిళలు ఉండాలన్నారు। అదే విధంగా సమాజంలో మహిళ సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని జనసేన పార్టీ వీర మహిళలు కొనసాగిస్తామని తెలియజేస్తూ వీరనారి జాన్సీ లక్ష్మీబాయికి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో పెద్దాపురం యోజకవర్గ నాయకులు అత్తిలి సీతారామస్వామి, జన సైనికులు బుచ్చిరాజు, మల్లిరెడ్డి, వీర మహిళలు పెనుమండ్ర లీలా కుమారి, శిరీష, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు। జనసేన వీర మహిళ అన్న పేరుని పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను। జనసేన పార్టీ అధ్యక్షులు వారు మహిళా విభాగానికి జాన్సీ లక్ష్మీబాయి గారి ఒక సిగ్నేచర్ ఆ క్యాట్యూన్ పెట్టి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మా మహిళా విభాగానికి ఎప్పుడూ కూడా అండగా నిలుస్తూ ఎప్పుడూ మాకు వెన్నుదన్నుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా అధినాయకులు అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి। ఈరోజు మేము ఈ కార్యక్రమానికి జాన్సీ లక్ష్మీబాయి గారి 192వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన పెద్దలు అత్తిలి సీతారామస్వామి గారి ఆధ్వర్యంలో తోటి మన వీర మహిళలు అలాగే మన జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ పెద్దలు అత్తిలి సీతారామస్వామి గారు వెంటనే నేను వస్తాను తల్లి మీలాంటి ఆడపిల్లలందరూ ముందుకొచ్చి ఇంకా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఎప్పుడు పెద్దలుగా మా సలహాలు సూచనలు మీకు ఎప్పుడు ఉంటాయంటూ మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందండి। అలాగే వీర వనితలుగా ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ ప్రజా సమస్యలు ఉన్నా సరే జాన్సీ లక్ష్మీబాయి గారిని మేము ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఇంకా ముందుకు వెళ్తామని ప్రజా సమస్యల మీద ఎప్పుడు నిత్యం పోరాడతామని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం। అందరికీ నమస్కారం అండి। ఈరోజు జాన్సీ లక్ష్మీబాయి గారి 192వ జయంతి సందర్భంగా పెద్దాపురం జనసేన వీర మహిళ శ్రీ శంకర కృష్ణవేణి గారు వీర మహిళ భాగం తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం, దానికి పెద్దలు అత్తిలి సీతారామస్వామి గారు అదేవిధంగా జన సైనికులు అదేవిధంగా జనసేన వీర మహిళలు అందరూ వచ్చి ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది। జనసేన పార్టీ తరఫున ఒక మహిళ అంటే జాన్సీ లక్ష్మీబాయి గారిని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఈ స్ఫూర్తిని ఆవిడ యొక్క చరిత్రని మనందరికీ కూడా తెలియజెప్పాలి, అదే స్ఫూర్తిలో అదే బాటలో మన జనసేన పార్టీ మహిళల కోసం పోరాడాలని చెప్పి ఈ మహిళా విభాగం ద్వారా ఈరోజు ఆ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం, అందులో మా అందరికీ కూడా జన సైనికులందరికీ కూడా భాగస్వామ్యం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరికీ మరొకసారి జాన్సీ లక్ష్మీబాయి గారి జయంతిగా మీ అందరూ ఇదే ఆవిడ యొక్క స్ఫూర్తిని తీసుకుని పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగించాలని జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మహిళా సాధికారత కోసం పాటుపడుతుందని ఈరోజు మన అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జయ జనసేన, జయ రోజుకి దేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అయింది, మరి జాన్సీ లక్ష్మీబాయి 192 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ మహిళల మీద అత్యాచారాలు కానీ అకృత్యాలు కానీ దౌర్జన్యాలు కానీ కొనసాగుతూ ఉంటాం అనేటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని మీకు మనం చెప్తా ఉన్నా। ఎందుకంటే ఆ రోజు ఆయుషా కార్యక్రమం దగ్గర నుండి నేను మొన్న జరిగినటువంటి మరి దిశ కార్యక్రమం వరకు కూడా చూస్తూ ఉంటే ఏమి సాధించింది ప్రభుత్వాలు, ఏమి సాధించాయి ఈ వీర మహిళలు ఆదర్శంగా తీసుకుని జాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకుని మహిళా సాధికారతను ఏ విధంగా సాధించగలిగారనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటే సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది। మరి ఇవన్నింటినీ కూడా చరమగీతం పాడే సమయం ఆసన్నమవుతా ఉన్నది। రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆ రోజు జాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కొంగు బిగించి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిందో అలాంటి స్వేచ్ఛ అలాంటి పోరాట ప్రతిభ కలిగినటువంటి వీర మహిళలందరూ కూడా
ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన మధ్యలోకి వచ్చి మన స్వేచ్ఛ కోసం, మన స్వతంత్రం కోసం, మన భద్రత కోసం పోరాడతారని చెప్పి మనవి చేస్తూ, అలాంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారికి నిజంగా ఘనంగా మరి పుట్టినరోజు కార్యక్రమం చేయడం అందరికీ కూడా సంతోషం, చాలా ఆనందదాయకరమైనటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. వైఎస్ఆర్సీపీ కాకినాడ నగరాధ్యక్షులు ఆర్వీజేఆర్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ నగరంలో శంకర విద్యాసాగర్ నున్న దొరబాబా ఆధ్వర్యంలో ఫ్రూటి కుమార్ జ్ఞాపకార్థం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు, అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా కుమార్ మృతికి ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేయడం అభినందనీయమన్నారు. నున్న దొరబాబు, శంకర విద్యాసాగర్, తన మిత్రుడు ఫ్రూటి కుమార్ జ్ఞాపకార్థం పేదలకు పండ్లు పంపిణీ చేయడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంఘాని నందం, బాలప్రసాద్, చోడిపల్లి సత్యప్రసాద్, ఆర్ సత్యనారాయణ, చవ్వాకుల రాంబాబు, నాయకులు దాసు, బసవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఫ్రూటి కుమార్ గారు అకాల మరణం చెందడం అందరికీ బాధాకరమైన విషయం. ఈరోజు ఫ్రూటి కుమార్ గారితో ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆయనతో ఉన్న స్నేహానికి కానీ ఉన్నటువంటి స్నేహితులు మన దొరబాబు గారు, అదేవిధంగా శంకర సాగర్ గారు, శంకర గారి కుటుంబం, అన్నవరం గారు, వాళ్ళ అబ్బాయిలు అందరూ కలిసి ఈరోజు పేదలకు కూడా కుమార్ గారు జ్ఞాపకార్థం దుప్పట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా పంపడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కుమార్ గారికి పార్టీలకు అతీతంగా అందరితోటి కూడా స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ఈరోజు సంతాప సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కుమార్ గారు ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజున కాకినాడ వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షుడు శ్రీ ఫ్రూటి కుమార్ గారి మరణం కాకినాడ పట్టణానికి, అలాగే ఆయన కుటుంబ సభ్యులకి, మాలాంటి మిత్రులు అందరికీ కూడా తీరండి. కాకినాడ పట్టణంలో కుమార్ గారు రాజకీయ పరంగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని కాకినాడ అభివృద్ధిలో కానీ, కాకినాడ పట్టణ ప్రజలకు తోడ్పాటులో కానీ సహకరిస్తున్న టైంలో చిన్న వయసులో కుమార్ గారు అకాల మరణం చెందటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఫ్రూటి కుమార్ గారు ఫ్యామిలీ కాకినాడ పట్టణంలో వేలాది మందిని కరోనా బాధ నుంచి రక్షించి హాస్పిటల్లో కాదు, వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అటువంటి కుటుంబం ఈ రోజున అదే కరోనా బాధ పడి కుమార్ గారు మరణించడం చాలా బాధాకరం. వారి కుమార్ గారు లేని లోటు ఈవేళ కాకినాడ పట్టణంలో చాలా ఎంతగా ఉంటుంది. కుమార్ గారి జ్ఞాపకార్థం సాగర్ గారు మేము కలిసి పేద ప్రజలకు దుప్పట్లు, అలాగే ఫ్రూట్స్ పట్టుదల జరిగింది. మరొకసారి కుమార్ గారు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ ద్వారా కుమార్ గారు అందరికీ పరిచయం, సుపరిచయం. ఆయన అకాల మృతికి మేము చాలా దిగ్భ్రాంతి గురయ్యాం. ఫ్రూటి కుమార్ గారి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఇప్పుడు ఇది కాదు పరిచయం. వాళ్ళ నాన్నగారి టైం నుంచి, మా నాన్నగారి టైం నుంచి కూడా ఎన్నో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. కానీ కుమార్తో నాకు పర్సనల్గా ఏంటంటే, మేము కాలేజ్ ఎలక్షన్ చేసినప్పటి నుంచి కూడా కుమార్ గారితో నాకు అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక పని మొదలు పెడితే అది సక్సెస్ చేసేదాకా కూడా నిద్రపోయే మనస్తత్వం కాదు కుమార్ది. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు, అలాగే సహచర కార్పొరేటర్. మీ ఇద్దరం కలిపి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాం. వాళ్ళ కుటుంబానికి, మా కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
కానీ రాజకీయాలు వేరు స్నేహం వేరు. ఈరోజు కుమార్ వేరే పార్టీలో ఉండొచ్చు, మేము వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ ఏంటంటే అతను మిత్రుడి కింద, మా కుటుంబ సభ్యుడి కింద, నాకైతే కానీ చంద్రబాబు గారికి అయితే కానీ అత్యంత ఇష్టడు. అలాంటి మనిషి అకాల మరణం చెందడం మేము చాలా బాధపడుతున్నాం. కుమార్ గారు అకాల మృతి వాళ్ళ కుటుంబాన్ని మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఆయన ఆత్మశాంతి కలగాలని నా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకు చెందిన జూనియర్ కళాశాలలో ఇటీవల జరిపిన ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుకు జరిపిన ఇంటర్వ్యూలో తీవ్ర అన్యాయం చేశారని శంఖవరం మండలానికి చెందిన రాయి లోవరాజు ఆరోపించారు. అన్నవరంలో విలేకరుల సమావేశంలో లోవరాజు మాట్లాడుతూ, గత ట్రస్ట్ పాలక వర్గం ఆమోదించడంతో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా 3 సంవత్సరాల నుంచి జీతం పొందకుండా పాఠాలు చెప్పినట్లు తెలిపారు. కాలేజీ రోస్టర్ పరిశీలిస్తే ఎయిడెడ్ పోస్టులలో ఎస్సీ బ్యాక్లాగ్ ఖాళీని ఎస్సీ అభ్యర్థులచే నియమించవలసి ఉన్నప్పటికీ ఇతరులకు అధికారులు ఎలా కట్టబెట్టారో అర్థం కావడం లేదన్నారు. జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎండోమెంట్ కమిషనర్ కు, విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తారని, అప్పటికి న్యాయం జరగకపోతే నిరసన దీక్ష చేపడతానని లోవరాజు హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు రాయ్ లోవరాజు, మాది అన్నవరం గ్రామం అండి. నేను ఎంఏ ఎంఎస్సీ ఎంఈడి చదువుకున్నాను. గత 3 సంవత్సరాలుగా అన్నవరం దేవస్థానానికి చెందినటువంటి ఎస్విఎస్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. మొదటిగా నేను జాయిన్ అయినప్పుడు శాలరీ పైన మాట్లాడి పెడతారని చెప్పేసి అన్నారు. దానికోసం ట్రస్ట్ బోర్డులో పెట్టారండి. ట్రస్ట్ బోర్డులో కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఆమోదించారు కదండి, మరి నాకు శాలరీ పెట్టను అనేటప్పుడు మరలా దాన్ని కమిషనర్కి రాసాం. కమిషనర్ దగ్గర నివేదిక రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అలా 2-3 సార్లు కమిషనర్కి రాసాం, అక్కడి నుంచి రావాలని చెప్పేసి లెటర్లు అవి కూడా రాసి నాకు చూపించి ఫైనల్గా అడిగినప్పుడు నవంబర్ 1 నీ పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఆల్రెడీ మరి 3 సంవత్సరాలు బట్టి నుంచి నువ్వు ఫ్రీ సర్వీస్ చేసావు కాబట్టి నీకు వచ్చేటట్లు చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో దీనిలో నేను అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత 9వ తారీఖుని ఇంటర్వ్యూకి అందరినీ పిలిచారు, చాలామంది వచ్చారండి. వాళ్ళతో పాటుగా నేను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఏమైంది అంటే నాకన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న వ్యక్తి, నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తికి ఆ పోస్ట్ అనేటువంటిది అమ్మేసుకున్నారండి. మామూలుగా చెప్పాలి అంటే, వాస్తవంగా చెప్పాలంటే అమ్మేసుకున్నారనమాట, నాకు అన్యాయం చేశారనమాట. ఎందుకు అంటే ఒక ఎస్సీ కులస్తుడు ఎస్సీ కులస్తుడు కానీ వండిపోవాలి, ఆ వ్యక్తి ఎదగకూడదు. సో అంటే కనీసం ఒక కాలేజీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ కానీ లేదా కన్సర్న్ ఈవో కానీ ఒక వ్యక్తిని 3 సంవత్సరాలు అనేటువంటి రూపాయి జీతం లేకుండా పని చేయించుకొని అన్యాయం చేసి నేను ఒక ఎస్సీ కులస్తుడి అనేటువంటి ఒక ఆ విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నన్ను ఎలా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం చేశారండి నా విషయంలో. మరి దీనికోసం అని చెప్పేసి నేను చాలా తీవ్రంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నాకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా, నాకన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా, మీరు ఆ అబ్బాయికి ఇచ్చారు, నాకన్నా బాగా డెమో చెప్పాడు అన్న, ఆ డెమోస్ కూడా వీడియోస్ తీశారండి మీరు. మీ డెమోస్ చూస్తే, అందులో వీడియోస్ చూస్తే ఆ అబ్బాయి బాగా చెప్పాడో నేను బాగా చెప్పానో, నా పర్సంటేజ్ ఎంతో తన పర్సంటేజ్ ఎంతో అంత క్లియర్గా తెలుస్తుందండి. మరి అన్ని విధాలుగా కూడా కావాలని చెప్పేసి ఇందులో ఎమ్మెల్యే గారు హస్తం కూడా ఉందండి, ఆయనే చేశారని చెప్పేసి నాకు తెలిసింది. మరి అంటే కొన్ని డబ్బులు కూడా అమ్మేసుకున్నారో లేదంటే బయట వ్యక్తికి ఇచ్చేసారనేటువంటి వ్యక్తి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్నవరంలో ఎయిడెడ్ కాలేజ్ పోస్ట్ సార్, అది ఎయిడెడ్ పోస్ట్ అంటే స్వచ్ఛందంగా గవర్నమెంట్ వాళ్ళ జీతాలు ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పోస్టులు అండి అది. ఆ ఎయిడెడ్ పోస్ట్ కూడా బ్యాక్లాగ్ సార్, ఎస్సీ బ్యాక్లాగ్ లో గతంలో పనిచేసినటువంటి ఏ వెంకటరావు గారు ఆయన ఎస్సీ పోస్ట్ ఆయన ఓసీని భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా 2019లో ఆర్జేడీ దగ్గర నుంచి ఒక లెటర్ కూడా వచ్చిందండి, మీకు ఏమైనా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటే దాన్ని ఫిల్ చేసుకోండి అని చెప్పినప్పుడు మన ప్రిన్సిపల్ గారు కూడా ఏం చేశారంటే మా కాలేజీలో ప్రజెంట్ ఎస్సీ పోస్ట్ అనేటువంటిది మరి ఇలాగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఇలా ప్రజెంట్ ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది సార్. మరి అవన్నీ తీసుకొని మరి వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు న్యాయాన్ని చేకూర్చవలసింది కోరుచున్నాను. ఎందుకు అంటే నేను చదువుకున్నాను, 3 సంవత్సరాల సమయం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది అండి. ఈ సమయాన్ని నేను వేరే దాని మీద పెడితే నేను కంపల్సరీ ఎదిగేవాడిని, కాంపిటేటివ్గానే సార్ జాబ్ కొట్టుకునేవాడిని, దీని మీద డిపెండ్ అయ్యి ఊర్లో ఉండాలి, నేను చదువుకున్న కాలేజీలో నాకు న్యాయం జరుగుతుంది, నా గురువులు అనుకుంటే ఇవాళ వీళ్ళంతా కూడా రాజకీయ ఒత్తిడికి వీళ్ళందరూ లొంగిపోయి నా క్యాస్ట్ను బట్టి కావచ్చు నన్ను బట్టి కావచ్చు నన్ను అలాగే ఇలా అణగదొక్కడం జరిగిందండి. నేను పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటి అంటే నా ఒక్కడి కోసం కాదండి, నా జాతి వాళ్ళ కోసం కానీ, నాకు లాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో
మళ్ళా తిరిగి పునరావృతం కాకుండా అందరికీ న్యాయం చేకూర్చేటట్టు పత్రికాముఖంగా నాకు న్యాయం చేకూర్చండి. ఒకవేళ నాకు కానీ న్యాయం చేరకపోతే నేను రిలే నిరాహార దీక్ష కూడా చేపడతానండి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి, లేదంటే దేవాదాయ శాఖ కమిషనర్ వారికి, లేదంటే ఆర్జేడీ వారికి అండ్ విజిలెన్స్ వారికి కూడా నేను తీసుకెళ్లి నాకు న్యాయం చేకూర్చే వరకు నేను పోరాడతాను. నేను త్వరలోనే నేను రిలే నిరాహార దీక్ష కూడా చేపడతానని పత్రికా సమూహంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నాకు న్యాయాన్ని చేకూర్చే వరకు నేను ఈ దీక్షను కొనసాగిస్తానని చెప్పేసి కంటారావంగానే అందరినీ నేను కోరుకుంటూ నేను ఇంతటితో మరి ఈ విషయాన్ని ముగిస్తున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు పిలుపునిచ్చారు. 36వ జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా గ్రంథాలయం వద్ద విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పుస్తక ప్రదర్శన 3 నెలలు పైగా ఉంటుందని, దీంట్లో అన్ని రకాల మహానుభావుల రచనలు, జాతీయ పుస్తకాలు, వివిధ రంగాల వారి పుస్తక ప్రచురణలు డిస్కౌంట్లో లభిస్తాయన్నారు. సాహిత్యాభిమానులు ప్రతి ఒక్కరూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు కొనుక్కోవాలని కోరారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపక మధు మాట్లాడుతూ, విశాలాంధ్ర ప్రతి ఏడాది పుస్తక ప్రదర్శన పెడుతుందని, విద్యార్థి నుండి వృద్ధుల వరకు అనేక రకాల సాహిత్యాలు దీంట్లో లభిస్తాయని, ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, విశాలాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరం కూడా కోవిడ్ నైన్టీన్ ఉండటం వల్ల ఎప్పుడో ఏడు పరిమిషన్ ఇవ్వాల్సింది. దాని వ్యాప్తి విస్తృతంగా ఉండటం వల్ల దాన్ని ఇప్పుడే పర్మిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే కొంచెం ఆ కోవిడ్ విద్యుత్వం తగ్గింది కాబట్టి మళ్ళా ఈ పుస్తకం ప్రదర్శన ఏర్పాటు చేసి పాఠకులకు అందుబాటులో ఉన్న విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసాము. వారికి అందించడం జరిగింది. ఇక్కడ అనేకమైన పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు, చరిత్రలు, జీవిత చరిత్రలు, అలాగే కథలు, నావల్స్, పిల్లల సాహిత్యం అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టణ ప్రజలందరూ కూడా పుస్తక ప్రదర్శనని తిలకించి ఈ పుస్తక పట్టణంను పుస్తకాలు కొనుగోలు చేసి పుస్తక పట్టణాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా గ్రంథాలయానికి వచ్చే పాఠకులు కూడా నిరంతరం దీన్ని సందర్శిస్తూ ఈ పోటీకి పరిశ్రమకు అవసరమైన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వారికి అవి ఇక్కడ లభ్యమవుతాయి. వారు వచ్చి ఈ సందర్శించి వారికి కావాల్సిన సమాచారం సేకరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పెదపుడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు పెదపుడి తహసీల్దార్ సుభాష్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, పెదపుడి మండలంలో ఒక చివరి గ్రామమైన రామేశ్వరం కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందని, మరొక చివరి గ్రామం పైన 22 కిలోమీటర్ల దూరంలో ఉందని, మిగిలిన గ్రామాలన్నీ కూడా కాకినాడకు అతి సమీపంలో ఉన్నాయన్నారు. పెదపుడి మండలం ప్రజలకు కాకినాడ పట్టణంలో దశాబ్దాల కాలం నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్భాగమైన పెదపుడి మండలమును రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలనే ఆలోచన ప్రభుత్వం పునరాలోచించాలని, కాకినాడ జిల్లాలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, పెదపుడి మండలాన్ని కాకినాడలో కలపాలని, ఇలాంటి సమస్య అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి దీనిని శాశ్వత పరిష్కారంగా మండలాలను విభజన చేసి కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు ఉన్న గ్రామాలు అన్నీ కూడా మండల హెడ్ క్వార్టర్స్ లో ఉండే విధంగా జనసేన పార్టీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మేడపట్టి నారాయణరెడ్డి, పిసిసి సభ్యులు మట్టా వెంకటశివ ప్రసాద్, ఆంధ్ర తెలుగు జనతా పార్టీ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రావడ నాగు, సిపిఐ నాయకులు గుబ్బల ఆదినారాయణ, మాజీ జడ్పీటీ సిచ్చిరవర ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మాజీ ఎంపీపీ సూర్యకుమారి, మండల మహిళా అధ్యక్షురాలు సత్యవతి, గంగాధర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, దొరబాబు, సానా శ్రీను, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిని జిల్లాగా విస్తరించాలని ఒక ఆలోచన, ఆ విధంగా కాదు 32 జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన నడుస్తున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న పెదపూడి మండలం
గతం ఎంతో కాలం నుంచి కాకినాడలో అంతర్భాగంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మరి ఒక చివర ఉన్న రామేశ్వరం గ్రామం కాకినాడ కలెక్టరేట్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో చివర ఉన్న పైన గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి గతంలో అసెంబ్లీ సెగ్మెంట్స్, పార్లమెంట్ సెగ్మెంట్స్ డీలిమిటేషన్ జరిగినప్పటికీ కూడా ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ కాకినాడలోనే తత్పూడి మండలాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సబ్ డివిజన్ కూడా కాకినాడలోనే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా పెదపూడి మండలాన్ని ప్రజల సౌకర్యార్థం, ఎందుకంటే కాకినాడకు సంబంధించి పెదపూడి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజానీకం వైద్య సౌకర్యాల నిమిత్తమైన కనీసం నిత్యావసర వస్తువుల కొనుగోలుకైనా ఇతర కనీస అవసరాలకైనా కాకినాడ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు. అందువల్ల రాజమండ్రి ప్రయాణం చేయాలంటే దాదాపు పెదపూడి మండలం వాళ్ళు 50 కిలోమీటర్ల కనిష్టం, 70 కిలోమీటర్లు గరిష్టంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించవలసిందిగా అఖిలపక్షం తరఫున కోరుతా ఉన్నాం. ఇవాళ మరి ఈ కమిటీలో బీజేపీ తరఫున ఇన్ఛార్జ్ హరినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు, పిసిసి సభ్యులు మరి ప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగు జనతా పార్టీ తరఫున వెంకటేశ్వర్లు గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విషయం పైన వారి సందేశం ఇస్తారు. మరి అందరూ ఏకముఖలై ఈ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. 2-3 రోజుల్లో కలెక్టర్ గారిని కూడా కలిసి ఇవ్వడం, అదేవిధంగా ఈ మండలంలో ప్రజానీకం అందరితో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఐకమత్యంగా ఈ గళాన్ని వినిపించి ఈ విషయాన్ని సాధించుకునే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టం చేస్తాం. అఖిలపక్షం తరఫున ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సబ్మిట్ చేయడం జరిగింది. పెదపూడి మండలాన్ని కాకినాడలో కంటిన్యూ చేయమని, కలపమని, అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మా పార్టీ తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో కూడా ఈ విషయాన్ని మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళాం. అయితే జనసేన పార్టీ తరఫున ఏం చెప్పాలంటే, ఇటువంటి విషయాలు అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది. అంచేత దీన్ని శాశ్వత పరిష్కారంగా మండల అవసరమైతే మండలాలు విభజన చేసి కనీసం ఈ మండల హెడ్ క్వార్టర్స్, లేకపోతే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు ఉన్న పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఆ మండల హెడ్ క్వార్టర్స్లోనే ఉండే విధంగా శాస్త్రీయంగా దీన్ని విశ్లేషణ చేసి ప్రభుత్వం తరఫున మనం రిప్రజెంట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని నిన్న మా పార్టీ తరఫున చేయడం జరిగింది. అధ్యక్షుల వారు ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పెదపూడి మండలంలో కూడా మా పార్టీ తరఫున కూడా దీన్ని కాకినాడలో కంటిన్యూ చేయాలని మేము ఈరోజు ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాకినాడ లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా వి భీమారావు గురువారం పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ డీఎస్పీగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పూర్తి బాధ్యతలు చేపట్టారు. నూతన డీఎస్పీగా గురువారం బాధ్యతలు చేపట్టిన భీమారావును కాకినాడ డివిజన్ పోలీస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మౌన ఎటు తిరుగా, స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. పార్థసారికి ప్రత్యేకమైన ప్రశంసలు. ఓకే సార్. ఈరోజు కాకినాడ సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎస్డిపిఓగా ముఖ్యంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలని గౌరవ డీజీపీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ముఖ్యంగా మహిళలు, చిల్డ్రన్స్ మీద ఈ ప్రభుత్వం ఉన్న హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి క్రైమ్ అగెయినెస్ట్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ దాని గురించి ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నయం అస్మి ఐపీఎస్ వారు ఇచ్చిన నేర నియంత్రణ కోసం నైట్ బీట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మా డీజీపీ గారు ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కాకినాడ పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు, అందరికి కూడా ప్రజా సహకారంతో బీట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువగా
స్మార్ట్ సిటీ కాబట్టి ఈ నగరానికి కెమెరాస్ యొక్క సీసీ కెమెరాస్ యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత వివరించి ప్రతి ప్లేస్లో కూడా ప్రతి 100 మెంబర్స్ ఉన్న ప్లేస్లో సీసీ కెమెరాస్ అనేది ఉండాలనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అంతేకాకుండా విజిబుల్ పోలీసింగ్ అనేది ఎక్కువగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇదంతా ప్రజల సహకారంతో మా పోలీస్ సిబ్బంది ఫ్రెండ్లీగా ఉండి గస్తీ నియంత్రణ నేర నియంత్రణ చేసి ప్రజలను మన్నలను పొందడానికని ప్రయత్నం చేస్తాం మీ ద్వారాగా. అంతేకాకుండా సైబర్ క్రైమ్, సైబర్ మిత్ర, సైబర్ నేరాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఈ నేర నియంత్రణకి ప్రజల సహకారం తీసుకుంటూ నేర నియంత్రణకి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు కూడా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మైత్రి చాలామంది రక్షక భటుల్లాగా అందరు ప్రతి దగ్గర ఫ్రెండ్లీగా చేస్తూ మేము ముందుకెళ్ళి ప్రజల్ని సహకారంతో ప్రజల సహకారంతో నేర నియంత్రణకి శాంతి భద్రతలకి వెహికల్ సెక్షన్స్ పీపుల్ కూడా కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం ఉంది దానికి కూడా మేము అంత కాన్సన్ట్రేట్ చేసి నేర నియంత్రణకి ప్రాధాన్యత శాంతి భద్రతలే ముఖ్యంగా కాబట్టి మీ ద్వారాగా ప్రజలకు కూడా ప్రజల సహకారంతోనే తప్పకుండా చేస్తుంది. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి వేడుకలు. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఇందిరా కాంగ్రెస్కే దక్కుతుందన్న నాయకులు. సామర్లకోట మండలం మాధవపట్నంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి వేడుకలు. లక్ష్మీబాయి స్ఫూర్తితో సమాజంలో మహిళా సాధికారత సాధించడం కోసం బలమైన పోరాటాన్ని సాగిస్తామన్న జనసేన పార్టీ వీర మహిళలు. కాకినాడ లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా పూర్తి బాధ్యతలు చేపట్టిన వి భీమారావు. నూతన డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డివిజన్ పోలీస్ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.